Good morning, students. Today in our English class, we'll learn about our fifth lesson. Unity is strength. Already grammar nechukuntunnam kada, so inka chala grammar undi. Roju chuddam. First one enti, singular and plural. Singular ante enti, only if a singular noun refers to one person or thing. Aithe singular noun anedi emi refers chestundi. నౌన్ అంటే ఏంటి? ఒక వ్యక్తి పేరు కానీ, ఒక ఊరు పేరు కానీ, లేదన్నా ఒక వస్తువు పేరు కానీ, ఏదైనా పేర్లను తెలిపేది నౌన్ అంటాం. ప్రనౌన్ అంటే పేర్లకి బదులుగా ఆమె, అతడు, హీ, షీ, దే, అన్నిటి అవన్నీ ఏమవుతాయి? ప్రనౌన్స్ అవుతాయి. ఓకే, సింగులర్ అంటే ఏంటి? అది ఏమి రిఫర్ చేస్తుంది? ఒక వస్తువు కానీ ఒక పర్సన్ ఉంటే దాన్ని ఏమంటాం? సింగులర్ అంటాం. ప్లూరల్ అంటే ఏ ప్లూరల్ నౌన్ రిఫర్స్ టు మోర్ దెన్ వన్ పర్సన్ ఆర్ థింగ్. అయితే ప్లూరల్ నౌన్ అనేది మోర్ దెన్ వన్, ఒకరికన్నా ఎక్కువ ఉన్న, ఒకటికన్నా ఎక్కువ ఉన్న, అది వస్తువు అవనివ్వండి, మనిషి అవనివ్వండి, ఏదైనా సరే ఒకటికన్నా ఎక్కువ ఉంటే అది ప్లూరల్ అవుతుంది. మోస్ట్ ప్లూరల్ నౌన్స్ ఎండ్ ఇన్ ఎస్. లాస్ట్లో ప్లూరల్ నౌన్కి ఏమొస్తుంది? ఎస్ అనే లెటర్తో ఎండ్ అవుతుంది ప్లూరల్. ఓకేనా? సింగులర్ నౌన్ అంటే ఏంటి? ఒక పర్సన్ ఆర్ ఒక థింగ్ కోసం చెప్పేదాన్ని ఒకటే ఉంటే అది సింగులర్. డబుల్ ఉంటే, ఒకటి కంటే ఎక్కువ ఉంటే అవి ప్లూరల్. ఓకేనా? అక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చా చూడండి. వన్ యాపిల్ అదేంటి? సింగులర్. టూ యాపిల్స్, ప్లూరల్. త్రీ యాపిల్స్, ప్లూరల్. ఓకే, వన్ కిటెన్ అంటే క్యాట్, పిల్లి. వన్ కిటెన్ అంటే ఏంటది? సింగులర్. అంతే కదా, సింగులరే కదా, ఒకటే కదా ఉంది. సెవెన్ కిటెన్స్, ఏడు పిల్లులు ఉన్నాయి అక్కడ, సెవెన్ ఉన్నాయి క్యాట్స్. సో అవేంటి? ప్లూరల్. ఓకేనా? అర్థమైందా? సింగులర్ అంటే ఏంటి? ఓన్లీ ఒక్కటే ఉంటుంది, ఒక్కటే ఉన్నదాన్ని సింగులర్ అంటారు. ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్, ఒకటి కన్నా ఎక్కువ ఉంటాయి. అంటే రెండు ఉండొచ్చు, మూడు ఉండొచ్చు, అక్కడ థౌజండ్ ఉండొచ్చు, ఎన్ని ఉన్నా సరే అది ప్లూరల్ కింద వస్తుంది. ఓకేనా? ఓకే. ప్లూరల్ రూల్ వన్. ప్లూరల్కి కొన్ని రూల్స్ ఉన్నాయంట. అవేంటి? ఫస్ట్ రూల్ ఏంటి? ఫర్ మోస్ట్ నౌన్స్ జస్ట్ యాడ్ ఎస్. అయితే మోస్ట్ ఆఫ్ ద వర్డ్స్కి లాస్ట్లో ఎస్ అనే వర్డ్ లెటర్ యాడ్ చేస్తే అది సింగులర్ నుంచి ప్లూరల్ అయిపోతుంది. చూడండి, సింగులర్ వర్డ్స్ ఏంటి? హ్యాండ్. హ్యాండ్ ప్లూరల్లో హ్యాండ్స్, హెచ్ఏఎన్డి హ్యాండ్, హెచ్ఏఎన్డిఎస్ హ్యాండ్స్. ఓకే, ఏం యాడ్ చేసాం అక్కడ? లాస్ట్లో ఎస్ అనే లెటర్ మనం యాడ్ చేసాం. అప్పుడు అది ఏమైపోయింది? ప్లూరల్ అయిపోయింది. నెక్స్ట్ వన్ ర్యాబిట్, RABBIT, ర్యాబిట్. ఇక్కడ ప్లూరల్లో ర్యాబిట్స్, RABBITS, ర్యాబిట్స్. నెక్స్ట్ వన్ కీ, KEY, కీ. ప్లూరల్ KEYS, కీస్. నెక్స్ట్ వన్ క్లాక్, క్లాక్స్. ఓకే, ఫుట్బాల్, ఫుట్బాల్ ప్లూరల్లో ఫుట్బాల్స్. డోర్, డోర్స్. ఓకేనా? లాస్ట్లో మనం ఏం యాడ్ చేస్తాం? వీటన్నిటికి కూడా ఎస్ అనే లెటర్ని మనం యాడ్ చేస్తాం. అప్పుడు అది ఏమైపోయింది? సింగులర్ నుంచి ప్లూరల్ అయిపోయింది. ఇదేంటి రూల్? ప్లూరల్ రూల్ వన్. ఓకేనా? ఈ వన్ రూల్లో మనం ఎస్ అనే లెటర్ యాడ్ చేస్తాం. అక్కడ కొన్ని ప్లూరల్ వర్డ్స్కి ఎగ్జాంపుల్స్ రాయమన్నాడు. చూడండి, వన్ పెన్. వన్ పెన్ అంటే పెన్ అనేది ఏంటి? ఒకటే. అదేంటి? సింగులర్. మరి ప్లూరల్లో పెన్స్, మెనీ పెన్స్, PENS. ఇప్పుడే కదా రూల్ వన్ ఏం చెప్పుకున్నాం? యాడ్ ఎస్ అనే లెటర్నే యాడ్ చేయాలి సింగులర్ వర్డ్కి. సో పెన్ అనేది సింగులర్ అయితే ప్లూరల్ ఏమొస్తుంది? పెన్స్, PENS, పెన్స్. ఓకే, సెకండ్ వన్, వన్ గోవా అంటే ఒక జాంకాయ్. మెనీ గోవాస్ అంటే చాలా జాంకాయలు. అంటే ఏం యాడ్ చేస్తాం? ఎస్. థర్డ్ వన్, వన్ బర్డ్, మెనీ బర్డ్స్. వన్ ఫార్మర్, మెనీ ఫార్మర్స్. వన్ బుక్, మెనీ బుక్స్. ఇక్కడ చూడండి, సింగులర్కి మనం ఎస్ఎన్ఎల్ లెటర్ యాడ్ చేస్తే ఏమైంది? అది ప్లూరల్ అయ్యింది. ఓకేనా? ఇది రూల్ నెంబర్ వన్. ఓకే, థ్యాంక్ యూ.